హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, అంటే మన హ్యూమన్ బాడీ గురించి, బాడీ యొక్క పార్ట్స్ గురించి, బ్లడ్ గురించి. అయితే నేను ఇప్పుడు రివిజన్ చేసుకుంటా, ఒకసారి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే బ్లడ్ గురించి, వై డూ వీ నీడ్ బ్లడ్, మన బాడీకి బ్లడ్ ఎందుకు కావాలి అంటే అది మీకోసం కాబట్టి. నేను ఎప్పుడైనా మళ్ళీ రీల్స్ ఓపెన్ చేసినప్పుడు నాకు రివిజన్ చేసుకున్నట్టు ఉండిద్ది అని అనుకొని నేను ఇచ్చేస్తాను అనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్, వై డూ వీ నీడ్ బ్లడ్. మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ సెల్స్కి వాటర్ సప్లై అనేది ప్రాపర్గా జరగాలి. ఈ సప్లై రెస్పాన్సిబిలిటీ అనేది బ్లడ్ తీసుకుంటుంది అన్నమాట. అంతేకాదు, బ్లడ్ అనేది డైజెస్టివ్ ట్రాక్ట్లో నుంచి న్యూట్రియంట్స్ అనేది తీసుకుంటుంది. ఆ న్యూట్రియంట్స్ని మన బాడీ ఆర్గాన్స్కి ప్రాపర్గా సప్లై చేసిద్ది. అండ్ ఇన్ రిటర్న్ మన ఆర్గాన్స్ రిలీజ్ చేసే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటుంది అన్నమాట. అండ్ మనం ఎప్పుడు బ్లడ్ గురించి విన్నా ఈ మూడిటి గురించి బాగా వింటాం, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. సో వీటి గురించి తెలుసుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ప్లేట్లెట్స్ అనేది మన బాడీలో ఎక్కడైనా వౌండ్ ఉంటే ఆ వౌండ్ని సీల్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి డిసీజ్ కాజింగ్ జెమ్స్ ఉంటాయి కదా, వాటి ఫైట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వాటి మీద మన అడల్ట్ హ్యూమన్ బాడీలో 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.